ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఆ ఇంట్లో వీణ ఎలా ఉందో ఏంటో, నా మాట కాదనకుండా వెళ్ళింది అని సంతోషపడాలో లేక అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని బాధపడాలో తెలియడం లేదు. తనంత వీక్ కాదమ్మా, అక్కడేం జరిగినా మీకిచ్చిన మాట పోకుండా తన ఎటువంటి ఇబ్బంది జరగనివ్వకుండా వస్తుంది. వీణా, పండగ ఎలా జరిగింది? దాని గురించి తర్వాత మాట్లాడదాం అత్తమ్మ, ఇప్పుడే వచ్చాను కదా. ఏమైంది వీణా, మళ్ళీ వాళ్ళు ఏమైనా అన్నారా? కొత్తగా ఏమంటారత్తమ్మ, మానవత్వం లేని మనుషుల మధ్య మనసున్న మనుషులు పోరాడితే ఎలా ఉంటుందో అలా జరిగిందత్తమ్మ. అక్కడ తండ్రి కొడుకులు చేసిన అవమానం తలుచుకుంటే నా రక్తం మరిగిపోతుంది. ముఖ్యంగా ఆ ఇంటి పెద్ద చేసిన అవమానాన్ని అస్సలు మర్చిపోలేదు. అతను చేసిన అవమానానికి 100 రెట్లు తిరిగి ఇచ్చే వరకు నిన్నిద్రపోను. అసలు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు వీణా. అడుగుతున్నాను కదా వీణా. అత్తమ్మ, అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది ఆ లోకనాథ్ ఋషిని చూస్తుంటే. ఆయన పండగ చివరిలో అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నా వరకు వచ్చేసరికి తల మీద వేయాల్సిన అక్షింతలు నేల మీద వేసి తన మనసులో ఉన్న ఆక్రోషం అందరి ముందు చూపించి అవమానించాడు. అక్కడ తను చేసిన అవమానం నాకు అర్థమైనా నేను మౌనంగా భరించాను కేవలం మీకోసం. నీ బాధ నేను అర్థం చేసుకోగలను వీణా, అది నేను. అత్తమ్మ, ఇంకోసారి ఆ ఇంటికి వెళ్ళడం అనేది జరిగితే ఆ లోక్నాథ్ పతనం చూశాకే అంతవరకు ఆ ఇంటి గుమ్మం కూడా నేను తొక్కను. వీణా అమ్మా, మీకిచ్చిన మాట కోసం మా అమ్మ మీద మీరు పెట్టుకున్న నమ్మకం కోసం మేమెంత అవమానం జరిగినా చూస్తూ ఉండాల్సి వస్తోంది. అమ్మా, అందరూ సంతోషంగా ఉండాలని మీరెంత ఆరాటపడుతున్నారో వీణ కూడా అంతే సంతోషంగా ఉండాలని నేను కూడా ఆశపడుతున్నాను. మళ్ళీ మళ్ళీ అక్కడికి పంపించి తనని బాధ పెట్టకండమ్మా. వాళ్ల మనస్తత్వం తెలిసి కూడా నిన్ను పంపించి నీ మనసు బాధపడేలా చేశాను. కుటుంబం కలపడం కోసం మాకు వేరే దారి కనబడలేదు. మీ ద్వారా చేసే ప్రయత్నమే ఆ ఇంట్లో తీసుకొచ్చే మార్పుకి మొదలవ్వాలి అనుకున్నాను. దానికోసం మిమ్మల్ని బాధ పెట్టక తప్పలేదు. క్షమించండి. మీరు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా, జరిగిందంతా నా వల్లే కదా. సరే, మీరు వెళ్ళండి. అవలీలగా అంచనా వేయగలను నేను. ఎంత ఆలోచించినా ఈ సరస్వతి ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నాను. హలో, సరస్వతిని మాట్లాడుతున్నాను. సరస్వతి, నా మనసులో నీ గురించి ఆలోచిస్తున్నాను, ఇంతలో నువ్వే కాల్ చేసావు. మీ మనసేంటో, మీ మనసులో నా గురించి ఏం ఆలోచిస్తుంటారో నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు మీరు మనసులో ఏం పెట్టుకుని ప్రవర్తించారో దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు సరస్వతి? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆపండి మీ నాటకాలు. మీరేం చేశారో మీకు తెలీదా? పండక్కి పిలిచి ఒక ఆడపిల్లని ఇంతలా అవమానిస్తారా? అసలు మీకు మనసు అనేది ఉందా? మనసులో ఇంత దుర్బుద్ధి కాకపోతే తల మీద వేయాల్సిన అక్షింతల్ని నేల మీద వేసి అందరి ముందు వీణను అవమానిస్తారా? ఇదేనా మీ పెద్దరికం, మీ సంస్కారం?
అసహ్యంగా అనిపించడం లేదా? ఇక్కడ జరిగిన విషయం అంతా వీణ నీకు చెప్పిందా? అంటే నువ్వు వీణతో ఉంటున్నావా? నేనెక్కడున్నాననేది ముఖ్యం కాదు. జరిగింది తెలుసుకోవడానికి వీణ నా దగ్గర ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా నేనెక్కడున్నా ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అంతా తెలుసుకోగలను. నాకు ఇన్ని తెలిసినా నేనెందుకు మౌనంగా ఉంటున్నానంటే జరుగుతున్న గొడవలన్నీ మీ అంతటా మీరే ఆపాలి. అలా కాదని మీరు ఈ గొడవల్ని పెంచుకుంటూ పోతే. అలా కా సరస్వతి, ఇంకా చాలా ఆపండి. మీ పరువు మొత్తం పోలీస్ స్టేషన్లో పెట్టి మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావాల్సి వస్తుంది. అలా చేయడం ఎంత సమయం పట్టదు అది మీకు కూడా తెలుసు. ఇదే లాస్ట్ వార్నింగ్, వినకపోతే మీ పరువుకి చరమగీతం పాడేస్తా. నేను చెప్పేది విను సరస్వతి. మీరు చెప్పేది వినడానికి కాదు నేను ఫోన్ చేసింది, నేను చెప్పేది మీరు చేయడానికి. ముందు వేదని శ్రీని ఒకటి చేయడానికి ఏర్పాట్లు చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇంకా మీ నుండి ఇలాంటి అవమానాలు ఏమొచ్చినా నేను సహించను. ఏంటి సరస్వతి అలా మాట్లాడుతున్నావు? శ్రీ వేద ఒక్కటిగా ఉండటం నాకు మాత్రం ఇష్టం లేదా? ఇలాంటివన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవాల్సిన విషయాలు. అలాంటిది నువ్వే లేకుండా ఇంట్లో శుభకార్యం నన్నెలా చేయమంటావు చెప్పు. ఏమున్నా ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం. నువ్వు ఇంటికి వచ్చే సరస్వతి, మేకవన్నె పులి నక్కతోలు కప్పుకున్నట్టు మీ దొంగ ప్రేమ గురించి నాకు తెలియదనుకుంటున్నారా? మీరు చెప్పింది చెయ్యండి. ఎప్పుడు రావాలో ఎలా రావాలో నాకు తెలుసు. సరస్వతి, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. కాదు అనుకుండా నీ మాట మీదే నిలబడతాను. కానీ నువ్వు వస్తున్నావని నాకు ఒక గ్యారంటీ ఇవ్వు. నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నేను మీలాగా మాటిచ్చి తప్పే మనిషిని కాదు. మీరు మనసులో ఒకటి పెట్టుకుని బయటింత ప్రేమగా ఎలా నటించగలుగుతున్నారు? అసలు మీరు చేసింది ఏమైనా మీకు గుర్తుందా? మిమ్మల్ని చేరదీసిన వాళ్ల జీవితాలు చెల్ల చెదురు చేసి ఇప్పుడు కనికరం లేకుండా కఠినంగా ఉంటున్నారు. ప్రేమ విలువ తెలిసిన వాళ్లైతే ఒక ఆడదాని జీవితం అల్లకల్లోలం చేసి ఒక బిడ్డకి తల్లిని చేసి తనకి నీడ కూడా లేకుండా ఉన్న ఆస్తి మొత్తం లాక్కు నొదిలేస్తారా? ఇక మీకు టైం వచ్చేసింది మనిషి విలువ, మనసు విలువ, మాట విలువ తెలిసిన దాన్ని. ఎప్పుడు రావాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేను ఖచ్చితంగా కార్యక్రమానికి వస్తాను. మీరు నేను చెప్పింది చెయ్యండి చాలు. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు తప్పకుండా ఇక్కడికి రావాలి, నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపాలి. సరే, నేను చేసింది తప్పే. నువ్వు ఇంటికి రా, నేను సరిదిద్దుకుంటాను. మీరు మళ్ళీ మొదటికి రావద్దు. చెప్పింది చెయ్యండి. ఎప్పుడు రావాలో ఎలా రావాలో నాకు తెలుసు. అయినా నువ్వు చెప్తున్న విషయాల గురించి నాకేం తెలుస్తుంది? పైగా ఇవి ఆడవాళ్ళ దగ్గరుండి చూసుకోవాల్సిన విషయాలు. నేను ఈ విషయం మా అమ్మతో ఎలా మాట్లాడతాను? అరే, నువ్వు దగ్గరుండి పనులన్నీ చూసుకోవాలి సరస్వతి. నా మాట విని, నువ్వెక్కడున్నావు చెప్పు, నేనే వస్తాను. మీరు ఈ విషయం గురించి మీ అమ్మగారికి చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా చెప్పాల్సిన వాళ్ళకి చెప్పండి చాలు. ఎవరికి? నా స్థానంలో మీ దగ్గర ఉన్న పార్వతికి చెప్పండి. ఒక రకంగా నా స్థానంలోకి ఆవిడ కాదు, ఆవిడ స్థానంలోకే నేనొచ్చాను కాబట్టి ఆవిడకే చెప్పండి. ఉంటాను. శ్రీ వేద ఇద్దరు సంతోషంగా కలిసి ఉండాలంటే వాళ్ళు ఒక్కటవ్వాలి. వాళ్ళిద్దరికీ కార్యం జరిపిస్తే బాగుంటుంది అనుకున్నాం కదా. గుర్తుందా మర్చిపోయావా? నేను మాట్లాడుతుంది నీతోనే. ఓ, నాతోనా? అటువైపు తిరిగి మాట్లాడుతుంటే గోడతో ఏమో అనుకున్నాను. రాను రాను అందరికీ నేనంటే వెటకారం అయిపోయింది. అన్నీ గమనిస్తున్నాను. ఇక్కడుంది నువ్వే కదా, గోడలతోనూ కుర్చీలతోనూ మాట్లాడడానికి నాకు ఏమైనా పిచ్చా? చెప్పేది జాగ్రత్తగా విను. కార్యానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. ఇవన్నీ అమ్మతో డైరెక్ట్గా నేను మాట్లాడలేను, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నీకు చెప్తున్నాను. మీ ఇల్లు, మీ పిల్లలు, దీనికి నేను కావాలా? నా అవసరం ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఉంటే ఏ విధంగా? మీ
భార్యగానేనా? కొంచెం తగ్గితే చాలు, నెత్తి మీదకి కూర్చుంటారు మీ ఆడవాళ్ళు. ఇలాంటివన్నీ మాట్లాడడానికి ఇబ్బంది కాబట్టే నువ్వెళ్ళి మాట్లాడు అని చెప్తున్నాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, మీ భార్యగానేనా? అవును, నా భార్యగానే. వెళ్ళి నా కోడలతో మాట్లాడు. మళ్ళీ నా కోడలు అంటున్నారు? సరే, మన కోడలు మన ఇంటి కోడలతోనే వెళ్ళి మాట్లాడు. ఆడపిల్లలకి కొన్ని చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ అందరికీ చెప్పుకోలేరు. నువ్వే వెళ్ళి కోడలతో మాట్లాడు. అవునులేండి, దీనికి భార్యగా నా అవసరం బాగానే తెలుస్తుంది. అయినా మీరు ఆర్డర్ వేశాక ఆచరించకుండా ఇంట్లో ఎవరైనా ఉంటారా? ఒక ఆడదానిగా మరో ఆడపిల్ల మనసు, తన అభిప్రాయం, ఇబ్బందులు తెలుసుకోకుండానే చేస్తానా? మీరేమి కంగారు పడకండి, నేను అన్నీ చూసుకుంటాను. ఈసారైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకున్నది అనుకున్నట్టు పద్ధతి కావడం నాకు ముఖ్యం. అన్ని దగ్గరుండి నువ్వే చూసుకో. థ్యాంక్స్. సరస్వతి అక్క అనుకున్న మార్పు ఈ ఇంట్లో వస్తుంది. ఆ నమ్మకం నాకు ఇప్పుడు అనిపిస్తోంది. మొన్న వీణని పండక్కి రానిచ్చారు, ఈరోజు శ్రీవేద భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. మెల్లగా ఈయన ఆలోచనలన్నీ మారుతున్నాయి. అది ఖచ్చితంగా మేమనుకున్న మంచికే దారితీస్తుంది. అయినా ఈ మనుషుల్లో స్వార్థం ఉన్నా ఏదో ఒక మూల మనసులో మానవత్వం ఉంది. ఈరోజు అది నాకు బాగా అర్థమవుతుంది. త్వరలోనే అందరి నవ్వులతో ఇల్లు సంతోషంగా ఉంటుందన్న నమ్మకం వచ్చింది. కుందనపు బొమ్మలాంటి అమ్మాయి చేతి నుండి జారి ఇంత అందమైన బొమ్మ పగిలిపోతాయలా? జీవితంలో ఎన్నో పొందాలనుకున్నాను, చాలా కోల్పోయాను. అయినా ఇక్కడ ప్రాణమున్న మనిషికే విలువలేదు. ఇంక ఈ ప్రాణం లేని బొమ్మ పోతే ఎవరికి నష్టం? చూడు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పక్క పక్కనుంటే ఎంత అందంగా, చూడముచ్చటగా ఉందో. నువ్వు నా పక్కనుంటే అంతే అందంగా, ముచ్చటగా ఉంటుంది. మనం కూడా ఆ బొమ్మల్లా ఎప్పుడూ ఇలా కలిసుంటే లైఫ్ కూడా అంతే అందంగా ఉంటుంది. అయినా ఇంత అందమైన అమ్మాయి ఇలా ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నువ్వేమంటావు? మాటలు చెప్పినంత ఈజీ కాదు ఆడపిల్ల మనసు గెలవటం. అయినా లైఫ్ లాంగ్ అమ్మాయి కావాల్సింది ముచ్చటగా ఉండటం ఒక్కటే కాదు, రెస్పెక్ట్. అది లేనప్పుడు ఇంకేమున్నా సరే ఆ ఆడపిల్ల కూడా ఈ ప్రాణం లేని బొమ్మతో సమానం. మీకు ఆ విషయం తెలుసుంటే భార్యనే కాదు ఏ అమ్మాయిని అవమానించారు, పండక్కి ఇంటికొచ్చిన ఆడపిల్లనే అవమానించారు. ఏ ఆడపిల్లకైనా సెక్యూరిటీ ఇస్తే పక్కనే ఉన్నారని ఫీల్ అవుతాం, అదే రెస్పెక్ట్ ఇస్తే
మనసులో ఉన్నారని ఫీల్ అవుతాం. రెండింటికి చాలా తేడా ఉంది, ఆ విషయం తెలుసుకోండి. బాబుశ్రీ, మనిషిని గెలుచుకోవడం కన్నా మనసుని గెలవడం చాలా కష్టం. మంచి జరగాలి అంటే కొంచెం ఓపిక పట్టుక తప్పదు. నీ ప్రేమ వేదాకు అర్థమయ్యే రోజు త్వరలోనే వస్తుంది. అంతవరకు నువ్వు తన మనసుకి దగ్గరయ్యే ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నంలో నేను వెనుకుంటాను. ఖచ్చితంగా నువ్వనుకున్నట్టుగానే ఆ బొమ్మల జంటల్లా మీ జంట కూడా అందంగా ఆనందంగా త్వరలోనే ఉంటారు. మీ మధ్య దూరం పోయి వేద నీకు తప్పకుండా దగ్గరవుతుంది. నన్ను నమ్ము బాబు, నువ్వేమి దిగులు పడకు. అయ్యా నమస్కారం. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్మా, ఉన్న ఫలంగా రమ్మన్నారు, ఏమైనా విశేషమా? త్వరలోనే మా ఇంట్లో ఒక విశేషం జరగాలి, దానికి ముహూర్తం పెట్టాలి. అందుకోసమే మిమ్మల్ని పిలిపించాను పంతులు గారు. విశేషం ఏంటో సెలవిస్తే దగ్గరలో మంచి ముహూర్తాలు ఏమున్నాయో చూస్తాను. ఏం లేదు పంతులు గారు, పిల్లలిద్దరికి పెళ్లి జరిగినా కొన్ని అనివార్యాల కారణాల వల్ల వాళ్ళ మధ్య కార్యం జరగలేదు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరగాలని, వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలని, వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి శాంతి ముహూర్తం పెట్టాలని మిమ్మల్ని పిలిపించాను. అంతేకాదు పంతులు గారు, వాళ్ళిద్దరూ సంతోషంగా, వాళ్ళ కాపురం ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ఏమన్నా చేయించాల్సిన పూజల్లాంటివి ఉంటే అవి కూడా చెప్పండి, చేపిద్దాం. అయ్యో దానికేం భాగ్యమమ్మా, మీరు చెప్పినట్టే తప్పకుండా జరిపిస్తాను. అలాగే మీరు కోరుకున్నట్టుగానే వీళ్ళిద్దరికీ ఏ ఏ పూజలు చేయిస్తే వాళ్ళ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందో అవి కూడా తప్పకుండా చేపిస్తాను. నాకు ఒక క్షణం వ్యవధిచ్చారంటే వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం వీరిద్దరికీ కుదిరే మంచి ముహూర్తం చూసి చెప్తాను. అమ్మా, ఇద్దరి జాతకాలు పరిశీలించిన తర్వాత రానున్న 2 రోజుల్లో పంచమి శ్రవణ నక్షత్రాన శాంతి ముహూర్తానికి చాలా బాగుంది. అలాగే వివాహమైన వెంటనే జరిపించాల్సిన కార్యం అనివార్య కారణాల వల్ల కుదరలేదు అని చెప్పారు కాబట్టి వీరిరువురికి దేవతల ఆశీర్వాదం పుష్కలంగా ఉండాలి కాబట్టి గుడిలో దోష పరిహారాలు పూజలు చేయించడం చాలా ఉత్తమం. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం వర్ధిల్లడానికి అనంగ త్రయోదశి వ్రతం కూడా ఆ జంట చేత చేయిస్తే వారి మధ్య దాంపత్య బంధం పటిష్టంగా ఉంటుంది, మరియు వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది. పంతులు గారు, వీటి మీద నాకెలాంటి నమ్మకాలు లేవు. ఇలాంటి పూజల వల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదని నాకు అనిపిస్తుంది. తప్పుగా అనుకోకపోతే నా మనసులో కూడా అదే అభిప్రాయం ఉంది. ఇవన్నీ ఏమొద్దు పంతులు గారు, నాకు కూడా ఇష్టం లేదు. కొన్ని బంధాలు బలపడటానికి కొన్ని కార్యాలు జరగాలి. మీరు వాటిని పాటించినప్పుడే వాటికి విలువ అర్థం ఉంటుంది. దయచేసి నా కోసం మీరిద్దరూ నేను చెప్పిన మాట వినండి. పిల్లలు, మీకేం తెలుసని మాట్లాడుతున్నారు?
మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. ఏది మంచో ఏది చెడో, ఏం చేస్తే ఏమవుతుందో మాకు బాగా తెలుసు. అయినా శాస్త్రంలో జరిగే కార్యాలని తప్పు పట్టే అంతటి లోకజ్ఞానం ఉందా మీకు? అవన్నీ తరతరాలుగా శాస్త్రం ప్రకారం జరుగుతున్నవి, వాటిని కాదండం కరెక్ట్ కాదు. పంతులు గారు వాళ్ళు అలాగే అంటారు, మీరు కానివ్వండి. ఎలాగూ ఈ కార్యం జరిగితే సరస్వతి తప్పకుండా వస్తుంది, ఈ పార్వతి తీసుకొస్తుంది. అప్పుడు ఈ లోక్నాథ్ చేయాల్సింది చేసి చూపిస్తాడు. పంతులు గారు, అమ్మ పార్వతి చెప్పినట్టు మంచి జరగడానికి మీరు చేయాల్సిన పూజలన్నీ చేయండి. శుభం, మీరు చెప్పినట్టే అలాగే చేస్తాను. ఇది మాఘమాసం, మంచి రోజులు. మనం అనుకున్న విధంగా రేపు శాంతిముహూర్తానికి ముందే గుడిలో దోష పరిహార పూజకి మరియు అనంగ త్రయోదశి వ్రతానికి ఏర్పాట్లు చేయిస్తాను. ఈ పూజల ద్వారా మీ మనసులో ఉన్న కోరికలు తప్పక నెరవేరుతాయి. మీ ఇంట్లో నిత్యం అందరూ సంతోషంగా ఉంటారు. సరే అండి, మరిక నేను వెళ్ళొస్తాను. వస్తానండి, వస్తానమ్మా, వస్తానమ్మా. అమ్మా, ఏమైంది, ఎలా ఉన్నావు? ఇలాంటి సమయంలో నా కోడలు సరస్వతి లేకపోవడం నాకు చాలా బాధగా ఉందిరా. అదే తను ఉండుంటే అన్నీ దగ్గరుండి చూసుకునేది. నీ మనసులో ఉందే నా మనసులో కూడా ఉందమ్మా. సరస్వతి లేని లోటు తెలుస్తుంది. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది సరస్వతి వస్తుందని. నేను అనుకున్న రోజు తొందరలోనే ఉంది. పార్వతి, చూసావు కదా ఇంట్లో సరస్వతి లేని లోటు, తన స్థానం, తన ఇంపార్టెన్స్ ఏంటో. పంతుల్ని పిలిపించి కార్యం పెట్టించడం కాదు, ఈ కార్యం జరగాలన్నా అనుకున్నది జరగాలన్నా రేపు సరస్వతి రావాలి. తను వస్తేనే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఇలా మొండి పట్టు పట్టారు, ఇప్పుడు అక్క రావాలా? అక్క వస్తుందా? ఒరే అన్నయ్య, ఈ ఇంటి ఆడబడిసి వచ్చింది. రైల్వే స్టేషన్ కి బండి పంపిద్దామని ఒక్కడికైనా ఉందా? భాగ్యం, వచ్చేసావా? ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.